నాడు నేడు కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ స్కూల్స్ కి మహదశ పట్టిందని ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ స్కూల్లో తయారు చేసే రంగం సిద్ధమైందని రాజీ విద్యా మిషన్ పీవోఓ పైడి రమణ అన్నారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం చీమలవలస గ్రామం స్కూల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశానుసారంగా జిల్లాలోని 1248 స్కూల్స్ కు మహదశ పట్టిందని, నాడు నేడు కార్యక్రమంలో ప్రభుత్వ స్కూల్స్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రైవేట్ స్కూల్ కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు తయారు చేయడం, డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయడం, విద్యా బోధన మంచి వాతావరణంలో జరుగుతుంది అని, నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా విభజించి ఎడ్యుకేషన్ పరంగా ప్రయత్నం జరుగుతాయో అదే విధంగా ప్రభుత్వ స్కూల్లో కూడా ప్రతిష్టగా జరుగుతాయని తెలిపారు. నాడు నేడు మన కార్యక్రమానికి మన సీఎం గారైన జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఈ మన రాష్ట్రమంతా నాడు నేడు కార్యక్రమాన్ని విస్తృతంగా కార్పొరేట్ స్కూల్ లాగా మన ప్రైవేట్ స్కూల్ ఎలా ఉన్నాయో అంతకంటా మెరుగుపరచడానికి ప్రభుత్వం వారు నాడు నేడు కార్యక్రమం పెట్టి వాటి ప్రకారంగా మన గవర్నమెంట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూల్ కంటే మించి బాగుండాలని మన సీఎం గారి ఆదేశాలు అనుసరించి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి జిల్లాకి టార్గెట్ స్టేట్ మొత్తం మీద 15715 స్కూళ్ళు స్టేట్ మొత్తం మీద టార్గెట్ విధించారు. మన జిల్లా టార్గెట్ 1238 స్కూళ్ళు 1248 స్కూల్గా మొదట 38 ఉంటుంది. అదేవిధంగా మున్సిపల్ వారికి 10 స్కూళ్ళు ఎక్స్ట్రా ఇచ్చారు. ఆ దానితో కలుపుకొని 1248 స్కూళ్ళు మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు జె నివాస్ గారు మరియు సంయుక్త కలెక్టర్ గారైన శ్రీనివాస గారు ఆధ్వర్యంలో మన జిల్లాలో విస్తృతంగా పర్యటన చేస్తూ నాడు నేడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ గారు ప్రతిరోజు వీటిపైన వీడియో కాన్ఫరెన్సు అదే జేసీ గారు శ్రీనివాస్ గారు టెలికాన్ఫరెన్సు ఎంయూఓలకు హెచ్ఎంలకు సిఆర్పిలకు సైట్ ఇంజనీర్లకు అదేవిధంగా ఏఈలకి డిఈలకి ఈఈలకి మా విద్యాశాఖ సెక్టరల్ అధికారులకు ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ వైజ్ తీసుకొని హెచ్ఎంలకు ఒకరోజు ఎంయూఓలకు ఒకరోజు ఇంజనీరింగ్ సెక్షన్ ఒకరోజు కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి మన జిల్లాలో ఉన్న స్కూళ్ళన్నీ ఏ రోజుకి ఆ రోజు డీటెయిల్స్ ఎక్కడ పెండింగ్ ఉందో అక్కడికి మాకు పర్యవేక్షణగా వెళ్ళమని మండల వైజ్లా జిల్లాలో డిఓ మేడం గారు మరియు నేను అలాగే మానిటరింగ్ ఆఫీసర్సు జిల్లా నోడల్ ఆఫీసర్సు విస్తృతంగా పర్యటన చేస్తూ ఏ రోజుకి ఆ రోజు కలెక్టర్ గారికి జేసీ గారికి నివేదికలు ప్రతిరోజు అందిస్తున్నాము.